గత సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులను నష్టానికి గురిచేసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభం కావడంతో రైతులు ధాన్యం కుప్పల వద్దకు పరుగులు తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల తాకిడికి మామిడికాయలు నేలరాలే. పలు ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గత మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పంట పొలంలో ఉన్న ధాన్యం తడుస్తుందన్న భయంతో రైతులు ధాన్యం కుప్పల వద్దకు పరుగులు పెట్టారు. అకాల వర్షాలు ఉన్నందున కనీసం ధాన్యం పైన కప్పడానికి టార్పాలిన్ కవర్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల తాకిడికి మామిడికాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.